ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ODF ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి. అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు 15, 2024 నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో 540 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి. 540,000 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్లో ఉన్నాయో వాటికి ఇమీడియట్గా రిపేర్స్ చేయాలి. అందుకు కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో 4,721 కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. అలాగే మన స్టేట్లో నోటిఫైడ్ ఫారెస్ట్లు 29.23% 37,421 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ నోటిఫైడ్ ఫారెస్ట్కి బయట అదనంగా 10,221 స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది. చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ మరియు పంచాయత్ ల్యాండ్స్లో కూడా ఎఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని చిత్తశుద్ధితోను. అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది. ఫారెస్ట్ కవర్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అందుకు ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయటం, బౌండరీ డిస్ప్యూట్ని సెటిల్ చేయటం, ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను. లేటర్ విల్ గో ఇన్ టు వెరీ డీప్ ప్లాన్, బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి ఐ వుడ్ లైక్ టు లెర్న్. ఇట్స్ లెర్నింగ్ పార్ట్గా తీసుకున్నాం. సో చంద్రబాబు గారి దగ్గర నుంచి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం, వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ గారి మాటలు గుర్తున్నాయి. However, a good constitution may be, if those who are implementing it are not good, it will prove to be bad. However, bad a constitution may be, if those who are implementing it are good, it will prove to be good. గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం, ఇదే బలమైన వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిత్రం చేశారో చూశారు. అదే రాజ్యాంగం, అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పని చేయనివ్వకుండా చేశారు. కానీ ఒక అనుభోజ్ఞులు, చంద్రబాబు గారు లాంటి అనుభోజ్ఞులు, పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి, చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు, మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం. సో ఆయన అనుభవంలో, ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తానని మనస్ఫూర్తిగా చంద్రబాబు గారిని కోరుకుంటూ ఉన్నాను. సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ ఆర్కే సప్రో, ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన రాసిన పుస్తకం పబ్లిక్ పాలసీ ఇన్ ఎ కాంటెంపరీ పర్స్పెక్టివ్లో ఇది చెప్పి సెలవు తీసుకున్నాను. పొలిటికల్ విల్ వాజ్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్. వితౌట్ ఎ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఫ్రమ్ లీడర్స్ టు డ్రైవ్ అండ్ సపోర్ట్ నెసెసరీ రిఫార్మ్స్ అండ్ పాలసీస్ ఈవెన్ వెల్ డిజైన్ ప్లాన్స్ కుడ్ ఫాల్ డౌన్. There is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate those visions into action. So we are extremely committed to translate Honorable CM's Chandrababu Naidu Garu's vision into action. We are all committed for that. And I plead you and expect you to extend your best efforts for this administration. ఇందాక అనగాని సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా, ఎనీ ఫాల్ట్స్ ఫ్రమ్ అవర్ సైడ్, వీ కమిటెడ్ టు పీపుల్, వీ గోంట్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్. సో మా వాళ్ళు కానీ మా మంత్రివర్గ సార్ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కనుక ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్లు కానీ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంటిగ్రిటీ,
మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పు లేదని అంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి. విల్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్. దిస్ స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై 20 ఇయర్స్, 25 ఇయర్స్, ఆల్మోస్ట్ ఎ డికేడ్ బ్యాక్. స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతూనే ఉన్నాం. అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 ఇయర్స్ వీ రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫర్కేషన్. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు. ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఆల్ ఆఫ్ అస్ ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యువతలో మనకు శక్తి ఉందనుకున్నాక యువతను ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని. సో అది వీ వాంట్ యు టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్కిల్ సెన్సెస్